हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। सो इवाल काश्मीरी डे टू ट्रिप अन्नमाट, सेकंड डे ट्रिप इदी। सो चूडंडी, दारंता मेमु वेल्तुंटुंटे एक्चुअली मेमु इदी सोनमर्ग अने प्लेस कि वेल्तुन्नाम, श्रीनगर नुंचि सोनमर्ग अनि। सो अदि कूडा हिल स्टेशन अन्नमाट। चूडंडी दारंता कोंडलु, कोंडल मीदंता स्नो कनिपिस्तू, मीकु दारिलो रेंडु वैपुला इरुवैपुला स्नोये कनिपिस्तू उंटुंदन्नमाट। दारि मोत्तं चाला बागा एंजॉय चेसाम। सो मध्यलो ओक दग्गर तिनडानिकि अयिते अक्कड इक्कड वेडिकि कापुकोवडानिकि इला उंटायन्नमाट। सो तनुष् फ्रीज़ अवुतुन्नाडु, वाडु चलेस्तुंदंटे मेमु अला वेडि काचुकुंटाम्, ఇక్కడ ఫుడ్ తినేసాం. నెక్స్ట్ ఇది సింధు నది అండి. సో ఆన్ ది వేలో సింధు నది, మళ్ళీ వెళ్ళాక కూడా సింధు నది కనిపిస్తుంది, బట్ ఇది ఆన్ ది వేలో వెళ్తుండే సింధు నది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ వ్యూ కూడా. మధ్యలో గుర్రాలు వెళ్తూ ఉన్నాయి. సో అద్భుతంగా ఉంది దారంతా కూడా. ఈ సింధు నది మధ్య మధ్యలో కనిపిస్తూ, ప్రవహిస్తూ కనిపిస్తూ, రెండు వైపులా స్లో కనిపిస్తూ, చాలా అద్భుతంగా ఉంది. అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి ఇంత అద్భుతమైన ప్లేస్ చూడడానికి. సో ఇది ఇక్కడ సోన్మర్గ్ యాక్చువల్లీ క్లోజ్ అయిపోయిందంట అండి. అక్కడ 7 to 8 feet అంత ఎక్కువ స్నో ఉందంట. సో ఇది మధ్యలో ఇంకొక చిన్న వ్యూ పాయింట్ దగ్గర ఆపేశారు. సో ఇది కొన్ని స్లెడ్జ్ మీద తీసుకెళ్తున్నారు నన్ను, పిల్లల్ని. సో ఇక్కడ స్లెడ్జెస్ అరేంజ్ చేసుకుని ఉంటారు స్లెడ్జెస్ వాళ్ళు. సో మాట్లాడుకొని వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది కొన్ని తనుష్. సో చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ డే స్లెడ్జ్ ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నెక్స్ట్ డేస్లో ఎక్కినప్పుడు థ్రిల్ అనిపించి, ఫస్ట్ ఎక్కినప్పుడు చాలా థ్రిల్ అనిపించింది. సో పక్క నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది, అద్భుతమైన వ్యూ అనమాట. సో ఇక్కడైతే పిల్లలు చక్కగా చాలా బాగా ఆడుకొని ఎంజాయ్ చేశారు. కొంతసేపు ఎదుగోండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు లైక్ స్నో వేసుకుంటూ చక్కగా ఆడుకున్నారు. ఇది మధ్యలో నేను కూడా వెళ్ళి ఆడుకున్నాను కొంతసేపు స్నో తోటి. సో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. తర్వాత ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ అన్నమాట మా వెనకాలే వచ్చి, ఫొటోస్ తీస్తారు అది కొంచెం స్టిల్ ఇమ్మని, మా ముగ్గురిని నుంచోమని, పిల్లలు ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీస్తాననేసి, స్నో వేస్తూ ఫోటో తీస్తాననేసి. సో మేము కూడా చక్కగా ఎంజాయ్ చేసాము అలా స్నో చల్లుతూ. చాలా కోఆపరేటివ్ ఉన్నారండి, చాలా బాగున్నారు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళే చెప్తున్నారు ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఫొటోస్ ఎలా దిగితే బాగుంటుందని కొన్ని కొన్ని ఫొటోస్ దింపారనమాట. సో చాలా ఎంజాయ్ చేసాం. పిల్లలు అయితే చక్కగా ఆడుకున్నారు. అదిగోండి తనుష్, అఖిల్ బాగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేశారు. వాళ్ళకి వాళ్ళ కోరిక అనమాట, తనుష్ కోరిక నిజంగా స్నోలో ఆడుకోవాలని. సో ఇప్పుడు తీరింది. నెక్స్ట్ ఈ స్లెడ్జ్ పైకి తీసుకెళ్ళేటప్పుడు కన్నా కిందికి వచ్చేటప్పుడు ఇంకా అద్భుతంగా చూడండి. సో ఆల్రెడీ ఒకసారి తీసుకొచ్చారు, మళ్ళీ పిల్లలు ఇష్టపడ్డారని పాపం వాళ్ళు మళ్ళీ పైదాకా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు. అందుకని కిందకు ఒక స్లైడ్ వేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫిష్ పాయింట్ అని ఈ పాయింట్ చూపించారండి. ఇది కాస్ట్లీయెస్ట్ ఫిష్ అన్న నాకు తెలియదు, మరి మేము తినాం కదా. సో వాళ్ళు 500 ఈ ఫిష్ అని చెప్పారు. సో ఇది ఒక పాయింట్ చూపించారు. నెక్స్ట్ అండి సింధు నది, నేను దగ్గర నుంచి చూశాను. సో చాలా అద్భుతమైన, ఎక్కడైతే నేను అసలు నా కంటి చూపును తిప్పుకోలేకపోయా అండి. అసలు నేను ఒక నిమిషం, ఒక 2 నిమిషాలు కూర్చొని వస్తా అని చెప్పి ఒక 2 మినిట్స్ అక్కడే ఉండి వచ్చానండి బ్యాక్. సో వాళ్ళు వెయిట్ చేశారు అక్కడి నుంచి. ఆ మౌంటైన్స్ అందాలు కానీ, ఆ సింధు నది సెలయేరు జలపాతం వినిపిస్తూ, ఈ స్నో, నాకైతే రెండు కళ్ళు సరిపోలేదండి. భూమి మీద స్వర్గం ఎక్కడుంది అంటే కాశ్మీర్లోనే ఉంది. అందం అంటే కాశ్మీర్, కాశ్మీర్ అంటేనే అందం అన్నట్టుగా ఉంది. ఇంత అద్భుతమైన అందమైన కాశ్మీర్ చూశాక మనిషి అందం కూడా అందమా అన్నట్టు, అన్నంత అందంగా ఉంది కాశ్మీర్. సో ఇక్కడ మీకు నది యొక్క సెలయేరు వినిపిద్దామని ఒక చోట నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి, అంటే ఫీల్ అవుతారనేసి. చాలా చాలా అద్భుతమైన ప్లేస్ అని మనల్ని మనం మర్చిపోతాము. అంటే నేను చాలా మూవీస్లో చూసాను ఇక్కడ షూట్ జరగడము. నెక్స్ట్ ఇక్కడ నుంచి జీరో పాయింట్ బ్రిడ్జ్ అని ఉంటుందంట, జీరో ఓవర్ బ్రిడ్జ్ అనేసి. సో అదిగొన్న అదే బ్రిడ్జ్ అది. ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగాయి, చాలా మూవీస్లో మనం చూడొచ్చు, కానీ ది బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో, సెకండ్ డే ట్రిప్ ఆఫ్ కాశ్మీర్. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి నచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.